సోదరులకు అందరికీ ముఖ్యంగా ఈ వర్జన్ అదే వర్గో అంటే నేను అర్జున్ పెడితే బాగుండేది అన్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్షన్ మొదటి సినిమా కాబట్టి నిర్మాత అద్వై సరే సరే కాసేపు సార్ అది కూడా కొంచెం సమంజసమే అనుకున్నాను వర్గో కూడా. సో ఈ వర్గో బ్యానర్ కింద అద్వై నిర్మించిన సిమెరా శహరీ చిత్రం యొక్క ఈ ఒక మొదటి పోస్టర్ శహరీకి చేసిన పాత్రికేయ సోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నా కళాభివందనలు తెలియజేసుకుంటున్నాను. బాగుంది, చాలా సంతోషంగా చాలా రోజుల తర్వాత అంటే చాలా రోజుల తర్వాత అంటే ఇవాళ ఒక ముఖ్య ఒక ప్రాతిష్టత ఉంది. అదేంటంటే ఇవాళ కార్తీక సోమవారం, మొదటి కార్తీక సోమవారం. సో మొదటి కార్తీక సోమవారం రోజు ఈ మనం జరుపుకునే కార్తీక సోమవారం పండుగ పర్వదినాన ఈ యొక్క సహరీ చిత్రం యొక్క సహరీకి సహరీని చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరికీ. అలాగే నేను కూడా అంటే ముఖ్యంగా మన అద్వై దాని తర్వాత హర్ష్ సినిమా హీరో అతను కూడా వర్జిన్ అదే ఇవాళ పుట్టాడు, అతను కూడా పుట్టినరోజు ఇవాళ. అతను పాపం పుణ్యం ఏమి తెలీదు ఎన్ని తెలుసు. సరే అతను వచ్చి మొదటిసారి నన్ను పిలిచిన సినిమా ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణకు పిలిచినప్పుడు డైరెక్టర్ గారు రాలా అప్పుడు రాలా చెప్తారు కదా మీరు రావాలి, నేను చెప్తే నమ్ముతారు జనం. ద్వారక ఏం సాగర్ ద్వారక జ్ఞాన సాగర్ ద్వారక. సరే జ్ఞానం ఎందుకు అనలేదంటే వచ్చి ఈయన రాలేదు కానీ మొత్తం కథంతా ఈయన చెప్పేశాడు. ఎవరు హర్ష్ సినిమాలో ఉంటుందంటే మనిషిలో ఒక ఎగ్జైట్మెంట్, అది ఆర్టిస్ట్ కావాల్సింది ఏంటంటే ఒక తపన. వచ్చి కథంతా ఆయన చెప్పేశాడు మొత్తం నాకు, అంటే చెప్పించుకున్నా అప్పు తెలిపేవారు 5 నిమిషాల్లో. అలాగే మా కిరణ్ కుమార్ రెడ్డి గారి మేనల్లుడు, మా ఇద్దరు కలిసి ఎగ్జామ్ కాలేజ్లో చదువుకున్నాం, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు మేనల్లుడు ఆయన. సో అలా బాగా పరిచయం మాకు, అంటే కుటుంబ పరిచయం మాకు. సరే వాళ్ళు రావడం కుటుంబ సభ్యుల్లా కూర్చున్న అందరం కథ చెప్పారు బాగుందన్నాను. కాకపోతే నాకు ఎప్పుడు ఒక అలవాటు ఏంటంటే సినిమాలు కూడా బయట సినిమాలు చాలామంది చూపించరు, భయపడతారు మధ్య కూడా లేచి వెళ్ళిపోతా. ఎందుకు వెళ్తానంటే అందులో ఒక సంతోషం కాదు, ఒక సర్కాసం కాదు, లేకపోతే ఒక శాడిజం కాదు. వెళ్ళిపోయి ఎంత బాధపడతానో ఎవడు తెలియదు. కొంతమందికి సలహాలు కూడా ఇస్తా ఉచితంగా, నేనేం కన్సల్టెన్సీ పెట్టుకోలేదు ఐటీలాగా. ఇస్తా సలహాలు, పాటిస్తే వాళ్ళు ఓకే, పాటించిపోతే వాళ్ళ కర్మ. అలా మదనపడతాను నాలో నేను, ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు, ఒక చిన్న తప్పు ఎందుకు చేశారు, లేకపోతే నేను చెప్పిన సలహాలు ఎందుకు వినలేదు అని ఒక అంటే అతిథి కూడా ఇచ్చింది మంచిదనే కాదు, ఇచ్చినా కూడా ఆడకపోవచ్చు, ఇవ్వకపోయినా సినిమాలు ఆడచ్చు, అలాంటి కాదు. కానీ నాలో ఒక క్రియేటివిటీ అలా ఇద్దరిలో కనిపించింది, నిర్మాతలో అలాగే మన హీరోలో. సరే కూర్చుని కూర్చుని మాట్లాడడం ఒక అడ్వైస్ కూడా ఇచ్చాను నేను, ఇలాంటి సినిమా చేసేటప్పుడు బాబు మీరు ప్రేమించొద్దు సినిమా, అంటే దాన్ని ప్రేమించాలి సినిమా అన్నది ఒక ప్యాషన్, అంతేకాని దాన్ని మీరు డోంట్ లవ్ ఫిల్మ్ మూవీ అంటే దాన్ని పిచ్చి ఉండకూడదు. సినిమా అంటే పిచ్చి ఉండకూడదు, సినిమా అంటే ఒక ప్రేమించాలి సినిమా అని అన్నాను. అంటే వాళ్ళకి అర్థం కాదు, అప్పుడు నేను చెప్పాను సినిమా అంటే బాబు ఇది కథ విన్నాక ఒక రెండు ఇంగ్లీష్ సినిమాల పేర్లు కూడా చెప్పాను, వాటి క్యారెక్టర్స్ అలాంటి ఏదో పేర్లు చూసావా చూడలేదు, ఇలా చేస్తారు ఉచిత స్థలాలు ఇచ్చినా కూడా చేయను, 40 క్యారెక్టర్ సినిమా ఏదో చెప్పాను చూడాల. సరే అలాగే 2 గంటలు దాటకుండా చూడండి సినిమా, నెట్ సినిమాలు కూడా 2 గంటలు అన్నామండి, వాళ్ళకి మనకి పంచపక్ష పరమానం కావాలన్నమాట. అంటే అన్ని పదార్థాలు ఉప్పు కారం తీపి వగరు చేదు అన్నీ ఉండాలి వాళ్ళకి. నా సినిమాలో అయితే కుర్రాడు పాపం ఇవాళ పుట్టాడు, అంటే పుట్టినవి వయసు మగాళ్ళు అడగచ్చలే, సంపాదన అడగకూడదు కానీ ఆడవాళ్ళని వయసు అడగకూడదు. సరే మనమే లెక్కేసుకోవాలి మన అనుభవాన్ని బట్టి. సరే అప్పుడు చెప్పా బాబు చేసే సలహా, బాబు ఒక 2 గంటలు దాటకూడదు, 1:45 1 గంట 40 నిమిషాలు అయితే బాగుంటుంది, మ్యాక్స్ 2 అవర్స్, 2 గంటలు దాటకూడదు అని సినిమా, అది మాత్రం చూసుకోండి జాగ్రత్తగా అన్నాడు. కథ చెప్పాడు చాలా పెద్ద కథ,
మరి ఏం కుదిస్తున్నారు ఏంటో నాకు తెలీదు. డైరెక్టర్ గారు జ్ఞాన సాగర్ ద్వారక, ఇప్పుడు ఇప్పుడు రామ అయోధ్య అయింది, ఇప్పుడు నెక్స్ట్ ద్వారక మీద పడబోతుంది బీజేపీ, ఆహా నెక్స్ట్ సముద్రంలో కృష్ణుడు బయటికి దిగిపోతున్నారు. సరే ఏదైనా ఇవాళ మంచి పర్వదినం, ఇవాళ ఈరోజు మరి సినిమాలో ఇంకెంతో మంది ఉన్నారు ఇక్కడ నటీనటులు, హీరోయిన్ ద మోస్ట్ వైబ్రెంట్ ఒకేషన్స్ స్పార్కింగ్లీ స్పేరింగ్లీ క్యాప్టివేటింగ్ అండ్ కూల్ సిమరన్ చౌదరి. అండ్ ఇక్కడ ఎవరు మన ప్రణీత, ప్రణీత అన్న కూడా అడిగాడు నా పేరు ఎందుకు చెప్పలేదు స్టేజ్ మీద మా సినిమా అప్పుడు, అందుకే బాబు నీ పేరు పెద్ద తలనొప్పి అయిపోయింది నాకు. వీళ్ళందరి పేర్లు చెప్పిన శిల్పం ఉంది ఇక్కడ, శిల్ప కో ప్రొడ్యూసర్. సో ఎవరది సరే ఆ పేరు గుర్తురాట్ల ఇప్పటికి. సరే అది అలా ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి, అంటే నేను వచ్చానని కాదు కానీ జనరల్గానే నేను చెప్పాను వాళ్ళు ఇద్దరు కలిసినప్పుడు అద్వైన్ కానీ లేకపోతే మన హర్షుని కానీ మొదటిసారి కలిసినప్పుడు వాళ్ళలో ఉన్న ఉత్సాహం, ఒక సినిమా చేస్తున్నాం, ఒక మంచి సినిమా చేస్తున్నాం అన్న ఒక తపన, అంటే ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనిషి ఎలా ఈ యొక్క అన్న వస్త్రాలతో పాటు ఈ సినిమాలను కూడా ఎంచుకున్నాడు ఒక వినోదంగా, మరి ఆ సినిమా ఎలా ఉండాలి, ప్రేక్షకుల్ని ఎలా రంజింపజేయాలన్నది మనం అందరం ఆలోచించవలసిన విషయం. కానీ అంత దురదృష్టవశాత్తు ఈ కరోనా రావడం ఇప్పుడు, అయినా ఈ కరోనా ఈ యొక్క పరిస్థితుల్లో కూడా వాళ్ళు షూటింగ్ చేస్తున్నారంటే నిజంగా మొత్తం టీం అంతా నేను అభినందించాలి అందరిని కూడా, ఎంతో ధైర్య సాహసాలతో కూడుకున్న పని. సో ఇవాళ మరి వందే శంభుమహాపతి స్వరగురం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మురుగధనం, వందే పశునాంపతిం, వందే సూర్య శశాంక వహిని నయనం, వందే ముకుందం ప్రియం, వందే భక్త జనశంజ వరదం, వందే శం శంకరం. అంటే నాకు కొంచెం తెలుసు, ఏదైనా ఈ పండుగల సందర్భాలు వచ్చినప్పుడు కానీ ఈ కరోనా విషయాలు కూడా నేను ఎన్నో చెప్పడం జరిగింది. అంటే చదువు వచ్చిన వాడికి చదువు రాని వాళ్ళకి మంత్రాలు ఉపదేశించడం జరిగింది. అటువంటిదే వీళ్ళ ఇప్పుడు చాలామంది చెప్తారు ఈ భక్తి ఛానల్లో కానీ అక్కడిక్కడ కొద్దిగా ఆధ్యాత్మికతలు వచ్చేస్తారు దండలు వేసుకుని కారణం, బాబు వదిలేసి జలస్నానంతో నీళ్ళు చేయండి అని చస్త చేయొద్దు. నేను చెప్తున్నా బాబు ఎవ్వరు చేయొద్దు, ఆ వాళ్ళు ఎవ్వరు మాటలు వెనకండి, ఎందుకంటే కరోనా అన్నది న్యూమోనియాకి సంబంధించింది. ఇట్ ఇస్ ఏ మాలిక్యులర్ ప్రోటీన్, అది ఇట్ ఇస్ ఏ లిపిడ్ ప్రోటీన్ విచ్ కెన్ మ్యూటేట్. అందుకే దానికి ఇంతవరకు వ్యాక్సిన్ రావాలా రాదు కూడా, అది కూడా నేను చెప్తున్నా వాళ్ళకి కళా నాకు తెలుసు దాని గురించి. సో ఇట్ కన్ఫ్యూజెస్ ఆఫ్ హ్యూమన్ మైండ్ అనమాట కరోనా అన్నది. సో దయచేసి ఎవరు కూడా బొద్దులేచి చల్లనీళ్ళతో స్నానం చేయకండి, దయచేసి ఎవరు చెప్పినా సరే ఏదో పుణ్యం కట్టుకుపోతాం పుణ్యం పాపం అని. ఇది ఇప్పుడు కరోనా వచ్చాక ఏది ఎవరిని ఇది పంపాలో అదే మనం అతిక్రమిస్తే ప్రకృతిని, మనం అతిక్రమిస్తే ప్రకృతి మనకు ఎలా సమాధానం చెప్తున్న దానికి ఒక ఉదాహరణమే ఈ కరోనా. కాబట్టి అందరూ కూడా దయచేసి మీ అంత ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్య సూత్రాలు పాటించండి, మంచి వేడి వేడి నీళ్ళతో, ఎంత వేడి నీళ్ళు పోసుకున్నా కూడా కాలదు, మంచి వేడి వేడి నీళ్ళతో స్నానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి అందరూ కూడా. ఎప్పుడు ఈ వేడి నీళ్ళతో ఆవిరి పట్టండి, అలాగే ఉప్పు నీళ్ళు లేకపోతే ఒట్టి వేడి నీళ్ళతో పుగిలించండి రోజుకి 2-3 సార్లు. సో ఈ ఆరోగ్య భద్రతలు తీసుకుంటే ఇవన్నీ మీరు పాటిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటాం. ఇది పోవాల్సిన టైం ఉంది, దానికి చాలా టైం ఉంది, ఇప్పుడప్పుడే అది వెళ్ళదు. సో అవన్నీ నేను ఇంక ఎక్కువ మిమ్మల్ని కరోనా అంటేనే భయపడే ఇవ్వండి. మా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు, మరి కరోనా C4 కరోనా C4 క్యాన్సర్ ఈ రెండు ఇవాళ ఎంతమంది ప్రాణాలని బలికొంటాందో మనం చూస్తున్నాం. మొన్న మా హాస్పిటల్లో కూడా ఒక ఛాలెంజింగ్ కేసు వస్తేను వాడితే ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్, అంటే పొరలాగా పైనుంచి కింద దాకా ఎలాడుతుంది, డాక్టర్లు కుదరదన్నారు, ఆసుపత్రులు ఏవి ఖాళీకి లేవు, అందరూ కరోనా ట్రీట్మెంట్ చేస్తున్నారు. మా దగ్గరికి వచ్చింది ఆవిడ, వాళ్ళందరూ చేయమన్నారు, మా దగ్గరికి వస్తే వెంటనే అడ్మిట్ చేయమన్నాను, చేశాం. అంతా రెడీ అయినప్పుడు కరోనా పాజిటివ్ వచ్చింది ఆవిడ, క్యాన్సర్కి తోడు కరోనా. అప్పుడు ఏం చేయాలన్నారు, ఏం లేదు 2 వారాలు మన హాస్పిటల్లో ఇంటర్నేషనల్ బ్లాక్ ఉంది, అక్కడ సపరేట్గా రూమ్ ఫ్రీగా అంతా 15 లక్షలు అవుతుంది దాని ఖర్చు, తీసుకెళ్ళి ఆవిడని ఐసోలేషన్లో పెట్టామన్నా, 2 వీక్స్ ఐసోలేషన్లో పెట్టాము, కరెక్ట్గా మళ్ళీ రెడీ చేసాం. ఆవిడకి మెనింజైటిస్ వచ్చింది, సెరెబ్రల్ మెనింజైటిస్ అంటే
పస్ ఇన్ఫెక్షన్ బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. సెరిబ్రల్ సార్ ఇప్పటికి బతకదండి ఆ అమ్మాయి, ఇంపాసిబుల్ అని. నా పేరు ఎందుకు బతకదు కమాన్ కానివ్వండి అన్న. మైనస్టిష్ మైనస్టిస్ ఆయన బసంత్ గారు వాళ్ళ టీం హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళు ఆ అమ్మాయిని వెంట వెంటనే 40 నిమిషాలు పడుతుంది ఆపరేషన్ చేయడానికి, కానీ తర్వాత పోస్ట్ ఆపరేషన్ ఇట్ టుక్ 1 వీక్ షీ వెంట్ ఆఫ్ ఇన్ టు కోమా, కోమాలోకి వెళ్ళిపోయింది ఆవిడ. హే బ్రతకదు రాదండి బయటికి అన్నారు. మళ్ళీ నేను చూద్దామండి ఎందుకు రాదు ఆవిడ వస్తుంది. వచ్చింది, శుభ్రంగా ఇంట్లో ఉంది ఇప్పుడు ఆరోగ్యంగా. సో నేను చెప్పేది ఏంటంటే ముందు మానసికంగా అందరూ ధైర్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఆసుపత్రులు కూడా అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అన్ని రోగాలు కూడా. సో ఇవాళ సరే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంతకీ ఇది ఒక మన మన జీవితాంతం కూడా ఇప్పుడు బహుశా మనం దీంతోనే ఇదొక భాగం అయిపోతుంది మన జీవితంలో అనుకుంటా. సో అలాగే దీంతో పాటే మనం బతకాలి. అందరం ఎప్పుడు హ్యాపీగా ఉండి ఎప్పుడు మానసిక క్షోభ ఆ ట్రామా లేనప్పుడు అందరూ తప్పకుండా ఆరోగ్యంగా ఉంటాం. దేవుణ్ణి నమ్ముతాం, దేవుణ్ణి నమ్మాలి. దానికి తగ్గట్టు ఇచ్చే సలహాలు సూచనలు మంత్రాలు అయితేమి ఒక చదువుకున్న వాళ్ళకైతే పెద్ద మంత్రం, చదువు రాని వాళ్ళకైతే వాళ్ళకి చిన్న మంత్రాలు ఇవన్నీ నేను చెప్పడం కూడా జరిగింది. పెద్దలు అందరూ చెప్తున్నారు కూడా. అలాగే ఇవాళ ఈ కార్తీక సోమవారం సందర్భంగా హే పార్వతీనాథ కైలాస శైలాగ్ర వాసాద శంకరద మౌళి ఉమాదేవతోలాసి సభ్యాంగ భాగ త్రితానంద దాయిస్మితాపాంగ భస్మీకృతానంద గంగాధర సర్వ సంతాపార హర శివ సదాశివ. నీయున్న తొండము నేనంత యువంప కావచ్చు. వేదములు నీవ, వాదములు నీవ, ధైర్యములు నీవ, మర్మములు నీవ, సర్వంబులు నీవ. నీలంగనేటి దాసుండనేటి నన్ను దయాలుండవే, ప్రీతి రక్షింపవే, తప్పు సైరింపవే, దేవదేవ మహాదేవదేవ నమస్తే నమస్తే నమ అని అనుకుంటూ ఒకసారి శివపార్వతం తలుచుకుంటూ అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ సినిమా విడుదలై మంచి పేరు వర్గో బ్యానర్కి రావాలని ఇట నటించే మా దర్శకుడు నేను. మొదటి సినిమా అండి మీది, మొదటి సినిమా మంచి పేరు రావాలని, ఇంకెన్నో సినిమాలని దర్శకత్వం వహించాలని. అలాగే నటినట్లు మరి అందరూ హీరో హర్ష చెప్తా నీకెంత నువ్వు ఐ హావ్ ఏ క్రష్ ఆన్ హర్ష్. ఇస్ దట్ క్రష్? కమ్ ఇన్ ద బుష్. బుష్ ఇస్ గాన్. ట్రంప్ పోయాడు, ఇప్పుడు కొత్తడు వచ్చాడు బైడెన్. సో హర్ష్ అండ్ సిమరన్, సిమరన్ పేరు చాలా ఈజీ. సిమరన్తో చాలా సినిమా లైక్ చేశాను, నాట్ విత్ యూ సిమరన్. సో హోప్ టు వర్క్ విత్ యూ ఆల్సో. సో అందరికీ నా అభినందన తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమం అంటే నేను చెప్పాను ఇవాళ ఈరోజు కార్తీక సోమవారం నాడు మన సినిమా నాకు ఊపిరైనా ఏదైనా రాజకీయాలని పక్కన పెట్టండి. ఓకే భగవంతుడు ఇచ్చిన దానికంటే ముఖ్యం నా క్యాన్సర్ హాస్పిటల్లో అమ్మగారి పేరుతో ఏదైతే హాస్పిటల్లో పెట్టామో ఆ పేరుతో సేవలు అందిస్తున్నందుకు సినిమా ఎలాగో నాకు నా క్యాన్సర్ ఆసుపత్రి కూడా అంతే. ప్రజాసేవ అనేది అయితే మా రక్తంలో ఉంది, అది రాజకీయాలు ఉన్నా లేకపోయినా చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు, నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, లేకపోతే రాయలసీమ క్షామ నివారణ అయితేనేమి, లేకపోతే మన అవినిగడ్డ దివిసీమ అప్పుడైతేనేమి. ఆయన రాజకీయాలు రాకముందు, రాజకీయాలు వచ్చాక ఆయన ఎన్నో విఫలాత్మ. అలాగే రాజకీయాలు అంటూ అన్నది అది వేరే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఒకసారి మరొకసారి మొత్తం టీం అభినందనలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం బాగా ఆర్థికంగా అలాగే పేరు ప్రఖ్యాతులు కూడా వర్గో బ్యానర్కి తీసుకురావాలని, ఇంకా ఎన్నెన్నో మంచి మంచి సినిమాలు తీయాలని, ఇది తప్పకుండా మంచి సినిమా అవుతుందని, ఆర్థికంగా అటు పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకొస్తుందని తప్పకుండా ఆశిస్తున్నాను. లేకపోతే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఎందుకు వస్తాను వాడు కొబ్బరిగా ఉండి సినిమా ఫ్లాప్ అవ్వాలని కొట్టే వాళ్ళు ఉంటారు. నేను ఎప్పుడు బయటకు వచ్చాను చాలా అరుదుగా వస్తాను, వచ్చానంటే మనస్ఫూర్తి కాదు అది అయినట్టే. సో అందరికీ మరొకసారి పాత్రికే సోదరులందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేసినంత అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వర్గో బ్యానర్ యూనిట్ వాళ్ళందరికీ నేను సెలవు తీసుకుంటున్నాను. Hi, this is Trisha. I'm Radhika Apte. Prasanna Krishnamurthy. Neen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.